అందరికి అమస్ గైస్ వచ్చే నెల నుంచి మన ఇండియాలో జరగబోతున్నటువంటి ఎయిటీన్త్ లోక్సభ ఎలక్షన్స్ ఒక షెడ్యూల్ వచ్చేసింది అండ్ ఆ ఒక షెడ్యూల్లో మీరు మనం చూసుకుంటే డేస్ అలాగే ఫీసెస్ మీకు ఆల్రెడీ తెలుసు కనుక ఇక్కడ మనము జస్ట్ లోక్సభ ఎలక్షన్స్ మాత్రమే కాకుండా ఇక్కడ మన ఇండియాలోని కొన్ని స్టేట్స్ అలాగే టెరిటెటర్స్లో కూడా అసెంబ్లీ సెగ్మెంట్స్ ఒక ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి అనమాట సో ఇలాంటి ఒక నేపథ్యంలో ఎలా ఒక బీజేపీ పార్టీ గెలవడానికి ఏ ఒక్క అభివృద్ధాన్ని వాడుతూ అనేది ఎలక్షన్లో ముందు పోతుందనేది ఒక వీడియో కాన్సెప్ట్ సో వీడో చాప్టర్ వన్ బీజేపీ స్ట్రాటజిక్ క్యాంపెయిన్ టాక్టిక్స్ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా అలాగే మెసేజింగ్ అనమాట ఇక్కడ ఈసారి ఒక బీజేపీ యూత్ని అట్రాక్ట్ చేసేందుకు సోషల్ మీడియాని చాలా అంటే చాలా విపరీతంగా అయితే వాడేస్తుంది లిటర్లీ కొన్ని కోట్లయితే ఖర్చు పెడుతూ జస్ట్ యాడ్స్ రన్ అవ్వడం కోసమే ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్స్ రన్ చేయడానికి చాలామంది ఒక టీమ్స్ అనేది వాళ్ళని ఫామ్ చేసి చాలా హడావిడిగా అయితే వాళ్ళనేది ఒక కంటెంట్ అయితే వాళ్ళు సోషల్ మీడియా పరంగా యూత్కి అయితే అట్రాక్ట్ చేసేందుకు వాళ్ళని అనేది ఎంగేజ్ చేసేందుకు ఈ యొక్క టెక్నిక్స్ అయితే వాళ్ళు అయితే యూజ్ చేస్తున్నారు జస్ట్ లైక్ మొన్నటికి మొన్న నేను నాకు అనేది వాట్సాప్లో ఒక మెసేజ్ రావడం జరిగింది వికసిత్ భారత్ రిలేటెడ్ అనమాట దాంట్లో స్వయంగా మోదీ గారు నాతో కాల్ చేయాలో మాట్లాడినట్టు ఒక వాయిస్ మెసేజ్ రావడం ఇలాంటి ఒక టెక్నిక్స్తో వాళ్ళనేది సోషల్ మీడియాని అయితే నడుపుతున్నారు అండ్గా మనం ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే ఫేక్ ప్రాపర్ గండా అగేన్స్ట్ ఇండియా కూటమి ఏదైతుందో ఇండియా కూటమి ఇండియా కాదు కానీ ఇండియా ఉంటామే ప్రస్తుతం సో ఒక అలయన్స్నే కావచ్చు ఇండియాకి వ్యతిరేకత ఉన్న పార్టీలని కావచ్చు వీళ్ళనే చాలా అంటే చాలా వేక పాపులర్గా అంటే రిపోర్ట్స్ అనేది సృష్టించి వాళ్ళనేది ఆ నెగిటివ్ న్యూస్ అనేది అయితే స్ప్రెడ్ అయితే చేసుకోవాలని అయితే తప్పకుండా చెప్పుకోవాలి జస్ట్ ఒక బీజేపీ కార్యకర్తలు మాత్రమే అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆయన కానీ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏంటంటే ఆ స్పెషల్గా రీల్స్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు ఫేస్బుక్ అలాగే యూట్యూబ్లో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఒక బీజేపీ అఫీషియల్ ఛానల్స్ ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి రీల్స్ కనుక మనం చూసినట్లయితే చాలా అంటే చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి దీనికోసమే సపరేట్గా వాళ్ళు వీడియో ఎడిటర్స్ని అనేది తీసుకొని ఫామ్ చేసి వాళ్ళతో అయితే పని చేపిస్తున్నారు అయితే తప్పకుండా చెప్పుకోవాలి ఎందుకంటే అలాంటి అవసరం వీడియో ఎడిటింగ్ అయితే వాళ్ళు అనేది చేస్తున్నారు సో ఇది ఒక యూత్ని అట్రాక్ట్ చేసేందుకు ఇది వన్ ఆఫ్ ద మెయిన్ స్ట్రాటజీలో ఒక భాగం కూడా తప్పకుండా వెళ్ళుకోవాలి అండ్ వాళ్ళు ఒక ఫేత్ ప్రోప ప్రాపర్ యూజ్ చేయడం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు వాళ్ళు అనేది ఏవైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో అంటే నిజాలు ఉన్నాయో అంటే వాళ్ళ ఒక గవర్నమెంట్ నుంచి చేసినటువంటి ఒక ప్రోగ్రామ్స్ అవ్వచ్చు అప్పటికప్పుడు అనేది లైవ్ టెలికాస్ట్ కూడా చేస్తున్నారు సో ఇదొక మంచి గుర్తింపు థింగ్ కూడా చెప్పుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఆఫ్లైన్ ర్యాలీస్ గురించి మాట్లాడుకుంటాము ఆఫ్లైన్ ర్యాలీస్ ఇన్ ద సెన్స్ ఎలక్షన్ ముందు ప్రతి ఒక్క పార్టీ యొక్క లీడర్ కూడా క్యాండిడేట్ కూడా జనాల ముందుకు రావాల్సిందే అండ్ క్యాంపెయినింగ్ చేయాల్సిందే ఇది చాలా నార్మల్ థింగ్ అనమాట బట్ ఇక్కడ బీజేపీకి వచ్చేసరికి వీళ్ళు ఈసారి ఎలా ఉందంటే ఇలా యాత్ర ట్రాక్ అయితే వీళ్ళనేది అనమాట బేసిక్గా పేదపేద నాయకులు ఎవరైతున్నారు లైక్ కిషన్ రెడ్డి బండి సరజ్ లాంటి పెద్ద పెద్ద నాయకులు ఇంటింటికి వెళ్ళి అనేది జనాలు ఒక ఆగే వాళ్ళ క్యూరియస్ ఏవైతే ఉంటాయో ప్రాబ్లమ్స్ని తెలుసుకొని నీకైతే అయితే చేస్తున్నారంట సో ఇది ఒక మెయిన్ స్ట్రాటజీ అని కూడా తప్పకుండా చెప్పుకోవాలి నెక్స్ట్ రాబోతున్న వంటి ఎంపీ ఎలక్షన్స్ అండ్ ఇక్కడ మనం రాజేష్ గురించి మాట్లాడుకుంటే బేసిక్గా రీసెంట్ మన కాజగిరి ఎంపీ క్యాండిడేట్ ఎవరైతున్నారు ఈటెల రాజేంద్ర తన కోసం అయితే మోదీ గారు స్వయంగా రావడం కిషన్ రెడ్డి గారు అంటే సికింద్రాబాద్ ఎంపీ క్యాండిడేట్ వీళ్ళిద్దరినీ పక్క పక్కన నిలబెట్టుకొని వాళ్ళని దిగి క్యాంపినింగ్ అయితే చేయడం జరిగింది జస్ట్ లైక్ కిలోమీటర్ ర్యాలీ అనమాట అది సో ఇక్కడ మీరు చిన్నీ కూడా ఏ విధంగా తరలి వచ్చారు అనేది మీరు ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూసుకోవచ్చు విజువల్స్ మీరు చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే అలయన్స్ అనమాట సో అలయన్సెస్ గురించి మాట్లాడుకోవాలి ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే సౌత్ ఇండియాలో బేసిక్గా బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎందుకంటే రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అది ఏమి అటు సో ఇక్కడ బీజేపీ పార్టీ టీడీపీతో జరసీ అంటే అలయన్స్ అయితే ఉంది కాబట్టి సో దానికోసం కూడా రీసెంట్గానే మొన్నని మోదీ గారు అయితే అక్కడికి చిలుకూరుపేట సభకి అయితే రావడం అండ్ అక్కడ పెద్ద పెద్ద వర్డ్స్ అయితే యూజ్ చేయడం ఇలాంటి క్వైట్ కాంఫెన్ థింగ్స్ అయితే అవి జరుగుతూనే ఉంటాయి అండ్ అలయన్స్ విషయాలు మాట్లాడుకుంటే అక్కడ వెస్ట్ బెంగాల్ అలాగే హర్యానాలో కూడా మనం చూసుకోవాలి జేజేపీ పార్టీ అనేది బీజేపీని అయితే వదిలేసిందైతే తప్పకుండా చెప్పుకోవాలి బికాస్ వరి ఒకటే ఒక కారణం ఉంది ఏంటంటే సీట్స్ వేరియేషన్ కాడనమాట అంటే సైడ్ సీట్లు కావాలంటే బీజేపీ నుండి వాళ్ళంతో వాళ్ళనేది కూటమి నుంచి బయటకు రావడం జరిగింది సేమ్ ఇస్ మనం ఇక్కడ హర్యానా సీఎం కూడా అందుకే బయటకు రావడం జేజేపీ సీఎం ఎవరైతే ఉన్నారో డ్రాప్ అట్ అవ్వడం బీజేపీ ఒక క్యాండిడేట్ సీఎం అవ్వడం అనమాట అయితే జరిగింది అండ్ నెక్స్ట్ అది ఒక సేమ్ థింగ్ బీహార్లో జేడిఎస్ పార్టీ ఎవరైతే నితింగ్ నితిన్ కుమార్ గారి పార్టీ बीजेपी तो अलयस कर्नाटक इकड मन सौत् कर्नाटक ना कर जेडीएस पार्टी और बीजेपी तो अलयस ट बीजेपी और नैक्स्ट स्ट्राटी मैं अवट्रीच प्रोग्रम्स अवट्रीच प्रोग्रम्स इन दें इंडे कस्टमर्सो अगर बिजनेस टाइप इंट एंड कस्टमर्स की सर्विस प्रोवैडम बेसीग एम एस एम एस की अला सूरज योजना इकान प्रधानमंत्री से అంటే ఎన్డీ యూజర్స్కి అంటే డైరెక్ట్గా పబ్లిక్కి పబ్లిక్ యూస్ కోసమే ఒక మనీ అనేది ఇన్వెస్ట్ చేయడం అనమాట సో ఎంఎస్ఎంఈస్ ఒక మెయిన్ వర్కౌట్ స్ట్రాటజీ అండ్ సూరజ్ యోజన ప్రతి ఇంట్లో కూడా ఒక ఎలక్ట్రిసిటీ ఉండాలనేది మోదీ గారి యొక్క విజ్ఞప్తి అండ్ ఒక స్టార్ట్అప్ ఫౌండర్స్ ఎవరు అయితే ఉంటారు వాళ్ళకనేది ఇనీషియల్గా వన్ ల్యాక్ రూపీస్ అయితే ఇవ్వడం ఒక బిజినెస్ స్టార్ట్ చేసేందుకు ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ అవుట్ రీచ్ పరంగా చాలా అంటే చాలా పేరు అయితే సంపాదించి ఒక బీజేపీకి అయితే తప్పుకోవాలి అండ్ ఇది కూడా ఒక మంచి స్ట్రాటజీతో బేస్ చేసుకొని అనేది ఈరోజు ఒక హెవీ సపోర్ట్ అయితే దీని వాళ్ళ పట్ల నుంచి వాళ్ళకి అనేది దొరుకుతుంది అయితే డెఫినెట్గా చెప్పుకోవాలి సో గారు సార్ చాప్టర్ టూ అనలైజింగ్ బీజేపీస్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ సో గది ఆ నెక్స్ట్ మంత్ జరగబోతున్నటువంటి ఒక లోక్సభ అలాగే స్టేట్ ఎలక్షన్స్ గురించి మనం డీప్లీ డెఫర్కేట్ చేసినట్టు ఇక్కడ వాళ్ళని చూసుకోవచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకేమనిపిస్తుంది పర్సనల్గా అంటే మళ్ళీ బీజేపీ ప్రభుత్వం అయితే తప్పకుండా ఢిల్లీలో అయితే రా రాబోతున్నదైతే నేను తప్పకుండా ఇవ్వగలుగుతాను ఎందుకంటే వాళ్ళు లాస్ట్ టైం చేసినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో అన్నీ కూడా నెరవేర్చారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండ్ ఇది కూడా ఒక కారణం అని చెప్పుకోవాలి అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో చాలా చాలా ట్రెండింగ్ టాపిక్స్ అయితే అనేది రోజుకి ఏదో ఒక టాపిక్ అనేది బయటకు వస్తుంది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సిఏ ఇంప్లిమెంటేషన్ కావచ్చు అమిత్ షా గారి ఒక పోడ్కాస్ట్ చాలా అంటే చాలా వైరల్ అవ్వడం జరిగింది దాని నెక్స్ట్ సందేశ్ కళలో ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేసేయడం ఒక బీజేపీ ఒక మంచి ఛాన్స్ దక్కించుకుంది ఒక వెస్ట్ బెంగాల్ అని కూడా తప్పకుండా చెప్పుకోవాలి త్రూ అట్లీ ఉమెన్స్ పరంగా అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి చాలా చాలా ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయి జస్ట్ లైక్ మనం ఇక్కడ చూసుకుంటే కేసీఆర్ గారి అండ్ వంటి కవిత గారిని ఈ ఈడీ వాళ్ళైతే అరెస్ట్ చేయడం కూడా ఒక మెయిన్ టాపిక్ ఎలక్టోరల్ బాండ్స్ కూడా ఒక విషయం చాలా పెద్ద డెఫికేషన్ విషయం అనమాట ఇది సో సార్ ఈ యొక్క టాపిక్స్ వల్ల బీజేపీకి ఇంకా మరింత బూస్ట్ అయితే ఇచ్చా ఈ యొక్క టాపిక్స్ అయితే తప్పకుండా చెప్పుకోవాలి అండ్ డెఫినెట్గా మళ్ళీ బీజేపీ పార్టీ రావడం అయితే ఖాయం అయితే డెఫినెట్గా చెప్పుకోవాలి అండ్ ఇక మనం చూసుకుంటే రాజకీయ పార్టీలు ఎబైట్ అగైన్స్ట్ ఇండియా ఇదంతూ ఇండియా కోటమీ ఇండియా కోటమీ సో ఈ ఒక నాట్ ఉన్నటువంటి పార్టీస్ అవచ్చు నాన్ ఇండియా పార్టీస్ అవచ్చు ఇవన్నీ కూడా ఈ ఒక పార్టీ కూడా రిజిటల్ గా నేషనల్ వైస్ గా బీజేపీ కి అగైన్స్ట్ ఏదో పోలిటి మాట్లాడుతలేతే తప్పని చెప్పాలి బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ గోల్డ్ మీడియా అనుకుంటే తప్పని చెప్పాలి ఎందుకంటే గోల్డ్ మీడియా ఎవడ వాట్ ఆఫ్ ది కీ ప్లేయర్ అవర్ యు మాటనేతే అలా ని జనాలకి స్కిల్స్ జరుగుతాయి కాబట్టి సో ఇది ఒక మిన్ స్ట్రాటజీ ఒక బీజేపీ అనుకు డెఫినెట్గా చెప్పుకోవాలి అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో ఒక ఇండియా కూటమిలో కూడా మెల్లమెల్లగా అనేది అది ఇట్స్ గెటింగ్ వీకర్ అండ్ జస్ట్ కటింగ్ ఆఫ్ అనమాట అదైతే అదే ఎలా అంటే వెస్ట్ బెంగాల్ ఇప్పుడు మనం చూసుకోవచ్చు మమతా బెనర్జీ గారు రీసెంట్గా హాస్పిటలైజ్డ్ అవ్వడం జరిగింది అండ్ బయటకు వచ్చిన తర్వాత అనేది క్యాండిడేట్స్ని అయితే ప్రకటించడం జరిగింది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫార్టీ సిక్స్ క్యాండిడేట్స్ ఒక అయితే అందరూ కూడా ఒక టీఎంసీ అంటే తిరుణల కాంగ్రెస్ పార్టీ ఒక అధినేత ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ తన పార్టీ నుంచి ఫార్టీ సిక్స్ ని విడుదల చేయడం అనేది ఆశ విషయం కాదు ఎందుకంటే బీయింగ్ ఇన్ ఇండియన్ కూటమి ఇక్కడ కాంగ్రెస్ మాటే వినాలి కాబట్టి ఆమె అనేది వినకుండా జస్ట్ తన ఓన్గా డిసిషన్ తీసుకోవడం ఇది చాలా అంటే చాలా షాకింగ్ అయితే గురించి చేసింది సో ఈ యొక్క ఎలక్షన్స్ వచ్చేసరికి పబ్లిక్ సెంటిమెంట్ కూడా చాలా చాలా ముఖ్యం ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడితే ఒక నార్త్ వెస్ట్ సైడ్ మనం కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చాలామంది జలాలు కూడా జస్ట్ అనేది వాళ్ళు ఎండి కలిసారు అంటే ఫ్రీబీస్కి అలాగే వెల్ఫేర్ స్కీమ్స్కి మాత్రం వాళ్ళు అనేది చాలా సార్లు అలవాటు పడ్డారు అండ్ వాళ్ళని చేశారు కూడా అక్కడ లో లోకల్ రీజనల్ పార్టీస్ కావచ్చు వాళ్ళు అలా చేయడం జరిగింది కాబట్టి వాళ్ళనేది జస్ట్ ఒక సెంటిమెంట్ బేస్ చేసుకొని వాళ్ళనేది బీజేపీకి అయితే ఓటేస్ అయితే తప్పకుండా వెబ్కోవాలి అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ఇండియాలో ఈస్ట్ సైడ్ చూసుకుంటే ఇంకా మన ఒక బర్నింగ్ ఇష్యూ అయితే జరుగుతూనే ఉన్నది అది ఇప్పటికీ ఆగదు కూడా ఆ ట్రైబ్స్ మధ్యలో కూడా కాబట్టి అది ఎప్పటికి ఆగదు సో ఒక బర్నింగ్ ఇష్యూ ఇంకా మరింత ఒక ఈస్ట్లో బీజేపీకి అగెన్స్ట్ కావచ్చు ఐ థింక్ అండ్ కాంగ్రెస్ లేదా నాన్ ఇండియ పార్టీస్ ఏవైతే ఉన్నా లోకల్ రీజనల్ పార్టీస్ బి స్ట్రెంత్ మీ స్ట్రెంగ్ తప్పుకుని ఎక్కువాలి అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ సౌత్కి వచ్చేసరికి ఇక్కడ చాలా మంది జనాలు అంటే సౌత్లో చూసుకుంటే బేసిక్గా జనాలు ఎలా ఉన్నాయంటే డిజిటల్ వైఫ్ అయితే ముగ్గు చొప్పుకున్నారు కాబట్టి చాలామంది ఎర్నింగ్ ట్రూ డిజిటల్ని కాబట్టి అనేది ఒక డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ అవుతున్న ఒక నేపథ్యంలో బేసిక్గా మనం ఇక్కడ మోస్ట్ హైలీ హై టెంక్ సిటీస్ అనేటువంటి చెన్నై హైదరాబాద్ కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరుని మనం చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క సిటీస్ మరి బీ ప్లేసెస్ కీ రోల్ అని కూడా నేను తప్పని చెప్పుకోవాలి ఎందుకంటే బీజేపీకి ఎన్ని సీట్స్ రావచ్చు లోక్సభలో అనే ఒక క్వశ్చన్ చాలా మంది కనెక్ట్ అవుతుంది లో ఒక ఒపీనియన్ ద్వారా నేను చెప్పాల్సిన ఇక్కడ మోదీ అలాగే ఒక బీజేపీ మీడియా ఏదైతే ఉందో ఓవరాల్గా ఫోర్ హండ్రెడ్ సీట్స్ ప్లస్ అయితే వాళ్ళు కొడతామని అయితే వాళ్ళైతే పేరు కొట్టారు బట్ లో ఒపీనియన్కి వచ్చేసరికి ఐ డూ ఐ ఇస్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏదైతే ఉందో అది ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇక్కడ త్రీ సెవెంటీ సీట్స్ ప్లస్ కావచ్చు ఏమో వాళ్ళు అయితే ఇలా ఒక అభిప్రాయం సో థ్రో అట్లీ ఇక్కడ మనం చూసుకుంటే ఎన్డీఏ కూటమితో ఇంకా బీజేపీతో అలయన్స్ ఉన్న ప్రతి ఒక్క పార్టీ అన్ని కాల్కొని వచ్చుకుంటే ఇక్కడ మనం త్రీ సెవెంటీ ప్లస్ సీట్స్ అయితే ఇక్కడ ఎన్డీఏ కూటమి అయితే ఈసారి తప్పకుండా కొట్టి లోక్సభలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం అయితే మళ్ళీ ఇండియాలో రాబోతుంది కదా డెఫినెట్గా సో ఇది ఓవరాల్ వీ రిలేటెడ్ అండ్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్